ఆ సాక్షి వాళ్ళకి ఆ సాక్షి స్క్రోలింగ్ చూడబాకుండా మీరా, ఆ సాక్షి స్క్రోలింగ్ వాడికి నెగిటివ్ తప్పితే వాడికి పాజిటివ్ ఏడైనా ఉంటుంది ఆ సాక్షి వాడికి. ఈడు వెళ్ళిపోతున్నాడు, ఈడు వెళ్ళిపోతున్నాడు, వాడు సిటీ మా జగన్మోహన్ రెడ్డి సిటీజన్ అవుతుంటే అది పెట్టడు వాడు సాక్షి వాడు. ఈరోజు నారాయణ గారు, వి ప్రభాకర్ రెడ్డి గారు, సింపుల్గా నారాయణ గురించి, వి ప్రభాకర్ గురించి చెప్తాను. ఒక గుడిసెలో నుంచి, ఒక గుడిసెలో పాఠాలు చెప్పుకుంటూ, ట్యూషన్లు చెప్పుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ పైకి వచ్చిన వ్యక్తి మా నారాయణ సార్. ఒక స్కూటర్లో తన కాంట్రాక్టర్ జీవితం మొదలుపెట్టి, ఒక స్కూటర్లో స్కూటర్లో కాంట్రాక్ట్ జీవితం మొదలుపెట్టిన విపిఆరు అతను కష్టం చేసి అంచెలంచెలా ఎగిరాడు. ఏం లాభం పొందారు రే అనిలా వాళ్ళ నీ దగ్గర నుంచా? నువ్వు క్యారా ప్లాట్ఫామ్, నీకెంత ఆస్తి ఉండింది? నువ్వు మంత్రి అయిన తర్వాత నువ్వు అమ్మిన భూములు ఎలా కొన్నావో అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు అవన్నీ చెప్తే అది పెద్ద స్టోరీ అవుతుంది, అవసరంలా? నేను అడుగుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నర్సరావుపేటకి పంపిలే, ఇక్కడ ఐపాక్ కూడా చెప్పాడు, అయ్యా ఈడు సీట సినిగిపోయింది, ఈడు సీటు సినిగిపోయింది, ఈ సీటు సినిగిపోయింది అని 3 సార్లు జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి ముట్టుకుంటే నిన్ను నర్సరావుపేటకి పంపించారు. సరే, నీ సీటు సినిగింది, నువ్వేం చేయాలా? మైనారిటీ కానీ, ఏ కులమైనా కానీ, ఏ రిలీజన్ అయినా మంచి క్యాండిడేట్ని తీసుకొని రావాలి. నువ్వేం చేసావు? సీటీ 2 సార్లు చిరిగిపోయిన వాడిని తీసుకొని వచ్చి ఓ మైనారిటీ క్యాండిడేట్ని తీసుకొని వచ్చావు. ఏ మైనారిటీలో మంచోళ్ళు లేరా? చదువుకున్న బిడ్డలు లేరా? సంస్కారం ఉన్నోళ్ళు లేరా? అంటే నీ దగ్గర ఉంటే, నీ దగ్గర డోరు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తావా? మైనారిటీలు ఏం తప్పేం? మేము కూడా ఇచ్చాం మైనారిటీలో, మీరు కూడా ఇచ్చారు. మంచి చదువుకున్న వాళ్ళకి ఇండి, మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఇండి, 10 మందికి సహాయం చేసి 10 మందికి ఉపయోగపడే వ్యక్తికి ఇండి. ఇప్పుడు నర్సరావుపేటలో, ఇప్పుడు ఏదో మా వైవి అంకుల్ చెప్పాడు, మా వైవి సుబ్బన్న ఏం చెప్పాడు, ఇంకా కన్ఫర్మ్డ్ కాదన్నా నీ, నేనమ్మా నీ సీటీ అక్కడ కూడా చించేస్తాడేమో నాకు భయంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ చీటీ చినిగేదానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది, ఎందుకంటే అక్కడ మేము 3 లక్షల మెజారిటీతో నర్సరావుపేట ఎంపీ మేము గెలవబోతున్నాం. ఈ అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలోనే ఉండాలని కూడా మనవి చేస్తున్నాం. నర్సరావుపేట నుంచి ఎంపీగా తొలగించేదానికి లేదు, మేము నిరసన తెలుపుతామని కూడా నేను మనవి చేస్తున్నాను.